సో నా పేరు హనుమ. నా పౌల్ట్రీ ఫామ్ వచ్చేసి జోగేదండ కొండమల్లిపల్లి మండలం నల్గొండ డిస్టిక్. కెపాసిటీ వచ్చేసి 10,000. స్టార్టింగ్ వచ్చేసి యాంటీబయాటిక్స్ వాడాము. యాంటీబయాటిక్స్ తర్వాత వ్యామిగ్రో అండ్ కీనోటాక్స్ అది వాడాము. ప్రస్తుతానికైతే హెల్తీ చాలా బాగున్నాయి బర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్ వచ్చేసి విమలా ఫీడు. నేను ఇక్కడే ఓన్గానే ప్రిపేర్ చేసుకుంటాను. ఎఫ్సీ మన ఫినిషర్లు మొత్తం ఇక్కడే ఓన్గానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాస్ట్ కూడా వచ్చేసి 33 రూపీస్లో అయిపోతుంది. ఈ పరము ప్లస్ మీజ్ మొక్కజొన్నలు అండ్ ఎఫ్సీలు కాస్ట్ కూడా కొంచెం ఈజీనే పడిపోతుంది. వేరే బయట కాస్ట్ తీసుకుంటే 51 రూపీస్ పడుతుంది నాకు కేజీకి. ఇది 33 రూపీస్లో కంపెనీ ఫీడ్తో పాటు వస్తుంది. కోళ్ళు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. బర్డ్స్ చాలా బాగున్నాయి. ఇంక ఫస్ట్ వీక్ డే 2 నుండి డే 6 వరకు వ్యామిగ్రో వాడాను. ఓ వ్యామిగ్రో వాడడం వల్ల కొంచెం బర్డ్స్ కల్స్ చాలా తగ్గిపోయినాయి. ప్లస్ గ్రోతింగ్ కూడా బాగుంది. దాని తర్వాత సిఐడి వీరోసిడ్ స్ప్రే చేశాను స్టార్టింగ్లో. దానివల్ల కొంచెం ఈ మన సిఐడి ప్రాబ్లం కూడా లేదు. దాని తర్వాత కీనోటాక్స్ అది వాడడం వల్ల చాలా హెల్తీగా ఉంది బర్డ్స్. ఈ కంపెనీ కంటే ఇది మన ఫీడ్ కానీ ఇది కానీ అన్నీ చాలా బాగున్నాయి నాకు. ఇది 25 డేస్ తర్వాత 25 to 30 డేస్ మన వ్యామిగ్రో చాలా బాగా పనిచేస్తుంది. ఏమన్నా డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నా ఎఫ్సీఆర్ బాగా తేడా కలిసి వస్తుంది. మన ఓన్ ఫార్మర్ అయినా కంపెనీ ఫార్మర్ అయినా ఎండింగ్లో కొంచెం ఇది వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే స్టార్టింగ్లో వచ్చేసి మన విరోసిడ్ స్ప్రే చేయండి. తర్వాత డే 2 to 6 వ్యామిగ్రో అండ్ తర్వాత కినోటాక్స్ వాడండి. సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ తర్వాత 25 to 30 వ్యామిగ్రో వాడండి. చాలా బాగుంది, బెస్ట్ రిజల్ట్. నా సజెస్ట్ ఏంటంటే మీరు కూడా చూస్తున్నారు, మీరు కూడా వాడి చూడండి, బాగుంది, చాలా బాగుంది, వాడి చూడండి.